జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బృహత్తర కార్యక్రమాలు పేదలకు సంబంధించి నవరత్నాల పేరుతో అమలు చేసినవి అందులో ఒకటి నిరుపేదలకు ఇల్లు అది కూడా రికార్డుల కోసం చెప్పారనుకోవాలో లేదంటే భారీగా మేమే ఇచ్చాం ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పారు చెప్ చెప్పారనుకోవాలో మొత్తమే దాదాపు ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తున్నాం అంటూ ముప్పై రెండు లక్షలకు పైగానే పంపిణీ చేస్తున్నాం అంటూ ఆర్భాట ప్రకటన తప్పే నిజంగా అన్ని వెళితే అంతమంది నిరుపేదలకు ఇల్లిస్తే నిజంగా ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటారు ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం తరతరాలుగా వచ్చే భావితరాల వారికి కూడా రాబోయే ప్రభుత్వాలకు కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది ఒకప్పుడు ఇప్పటికే చూడండి రెండు రూపాయల కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకుంటూ ఉంటాం రేపొద్దున భవిష్యత్తులో ఎల్ల ఎల్ల స్థలాలు ఎలా పట్టాలంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకునేలా ఉంటుంది ఇది అయిన ఉన్నట్టు ఉన్నట్టు జరిగితే అనుకున్నది అనుకున్నట్టు అమలు చేయగలిగితే కానీ ఏదో తాంబూలాలు ఇచ్చాం తండ్రికి చావండి అన్నట్టుగా పట్టాలు ఇచ్చేస్తాం ఇంక మనకు సంబంధం లేదు అనుకుంటే కుదరదు కదా ఆ ఇళ్ళ స్థలాలు ఎక్కడున్నాయి ఆ సరైన చోట ఇళ్ళ స్థలం కేటాయించారా లేదా ఇవన్నీ కావాలి కదా ఇల్లు ఇచ్చేసామంటే ఎట్ట కుదురుద్ది పట్టాలు ఇచ్చేసిన చేతి కంటే వాళ్ళు ఉండడానికి నివాస ఆమోదయోగ్యంగా ఉందా లేదా స్థలం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు మేము పోలవరం ప్రాజెక్ట్ కట్టేస్తాం కట్టేస్తాం అన్ని ప్రభుత్వాలు డబ్బాలు కొట్టుకుంటే ఉపయోగమే ఉంటుంది ఆ పోలవరం ప్రాజెక్టు కట్టడం ఒక అయితే అక్కడ నీళ్లు నిల్వ ఉంచాలి ఆ నిల్వ ఉంచడం అనేది ఇప్పుడు ప్రధానమైన టార్గెట్ నీళ్ళు నిల్వ ఉంచాలంటే ఏం చేయాలి మొత్తం అక్కడ ఆ ముంపు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పునరావాసం కల్పించాలి దానికి సంబంధించిన ప్యాకేజ్ రిలీజ్ కావాలి ఓకే అంత తక్కువ ఉంది ఓకే ఆ టాపిక్ వెళ్ళే కంటే ఇక్కడ ఇళ్ళ ఇళ్ళ విషయంలో కూడా అంతే ఇదంతా ఇప్పుడు ఎందుకు వస్తుందంటే చాలా చోట్ల ఇళ్ళ స్థలాలు పట్టాలు పంపిణీ చేసిన చోట వెళ్ళి చూస్తే వాళ్ళ స్థలం ఎక్కడ ఉందని చూస్తే శ్మశానాల్లోనూ కాలవల్లో కుంటల్లో చెరువుల్లో అక్కడ కేటాయించారంట స్థలాలు చాలా చోట్ల ఇప్పుడు ఇదే చివరికి ఒక ఇలాగ ఇళ్ళ పట్టాలు ఎక్కడ పెడితే అక్కడ కేటాయించిన నేపథ్యంలో ఒక వ్యక్తి పిటిషన్ వేశారు హైకోర్టులో కపిలేశ్వరం పురా కపిలేశ్వరానికి చెందిన యాకోబు అనే వ్యక్తి హైకోర్టులో ఒక ప్రజావాద్యం దాఖలు చేశారు పిల్ దాఖలు చేశారు దాని మొత్తం దాన్ని విచారించిన తర్వాత హైకోర్టు సీరియస్గా మండిపడింది ప్రభుత్వం మీద ఇలా శ్మశానాల్లోనూ ఎక్కడైనా ఇల్లు కేటాయిస్తారా అంటే ఒక రకంగా పేదలకు గౌరవం ఇవ్వలేనట్టే కదా శ్మశానాల్లో ఎవరిని ఇల్లు కట్టుకుంటారా శ్మశానం పక్కన కట్టుకోవడానికే ఎవరు మొగ్గు చూపరు ఇష్టపడరు అలాంటి శ్మశానంలో స్థలం ఇచ్చేసి ఎక్కడ నువ్వు ఇల్లు కట్టేసుకో అంటే అది ఎలాగ అది ఓకే దీని మీద ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది ఎక్కడ పెడితే అక్కడ ఇల్లు ఇచ్చేసి ఏదో పేరుకి మేము ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చాం రికార్డులు చెప్పుకోవడానికి అయితే దయచేసి ఇళ్ళ పట్టాలు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం మంచిది కాదు అది ఎటువంటి రాజకీయం మీరే ఆలోచించుకోవాలి అంటూ ఇప్పుడు హైకోర్టు మండిపడడం ఒక రకంగా అంటే ఏదో ఇచ్చేసాం కదా లబ్ధిదారులకి అంటే సరిపోదు కదా ఇక్కడ ఖచ్చితంగా ఎక్కడిచ్చాం ఏంటనేది కూడా చూసుకోవాలి కానీ లోపం ఎక్కడ జరుగుతుంది అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి ఎందుకంటే ప్రతి స్థలం ఎక్కడుందో ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చూడరు కదా కింద అధికార యంత్రాంగం ఉంటుంది వాళ్ళు కేటాయిస్తారు ఇప్పుడు ఏ మండలానికి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి రెవెన్యూ భూములు ఎక్కడ ఉన్నాయని ఎవరు చూస్తారు రెవెన్యూ అధికారులు చూస్తారు స్థానిక వీఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం అంతా అంతే తప్ప డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలానా గ్రామంలో పలానా వ్యక్తికి ఈ స్థలం ఇవ్వండి అని ఆయన చెప్పరు కదా కేటాయించండి ఎంతమంది ఇళ్ళ లేని వాళ్ళు ఉన్నారు ఆ లిస్ట్ తీసుకుని వాళ్ళందరికీ ఇల్లు కేటాయించండి అని చెప్తారు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇళ్ళ పట్టాలు పొందలేని వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే ముప్పై మూడు లక్షల మంది అప్లై చేసుకున్నారంటే ముప్పై మూడు లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించండి ఆయా గ్రామంలో అంటారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే చూడరు కదా కాకపోతే ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది ఆ కేటాయింపులు అలా ఎందుకు జరిగాయి అనేది కూడా హైకోర్టు చెప్పిందనే కాకుండా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకోవాలి నిజంగా శ్మశానాల్లోనూ చెరువుల్లోనూ గుంటల్లోనూ కాలంలో కేటాయిస్తే మరి అది ఆమోదయోగ్యం అవ్వదు కదా వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుని ఉండలేరు కదా ప్రభుత్వం దాని మీద దృష్టి పెడితే బెటర్ అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ అవుతున్న తర్వాత నెటజన్లు కూడా కోరుకుంటున్నది అదే